ఫోర్త్ ఎస్టేట్ ఎక్కడుందని క్వశ్చన్ చేయకండి. వేరే వేరే దేశాలను అయితే అదే పరిస్థితి, ఇక్కడ మన భారతదేశం కాబట్టి ఆగుతున్నారు. సో ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఒకసారి టూకి టూకిగా మనము మెయిన్ పేపర్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం పైపైన హెడ్లైన్స్. సో మీటర్లపై మోసం, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతామన్నారు. త్రైపాక్షిక ఒప్పందంలో కేంద్రం రాష్ట్రం డిస్కంలు, మోదీ సమక్షంలో 2017 జనవరి 4 సంతకాలు, ఒప్పందం విషయాన్ని దాచి గొప్పలు చెబుతున్నారు. దీంతో వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టే పరిస్థితి, లేకపోతే డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఉదయ్ ఒప్పందాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పాలి, గొర్రెలు కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరలపై విచారణకు సిద్ధమా, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక్కటి హైలైట్ చేసి ఆంధ్రజ్యోతి చూపించడం స్టార్ట్ చేసింది. నేను అడుగుతా ఉన్నాను, సో ఏవి ఇష్యూ, ప్రజా సమస్యలు ఎక్కడున్నాయి మెయిన్ హెడ్లైన్స్లో? దయచేసి పెద్దలు పూజ్యులు రాధాకృష్ణ గారు కొద్దో గొప్ప 1-2% అన్నా మీరు వార్తలు రాయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు చెప్పేటంత దాన్ని నేను కాదు సార్. మీ వీడియోలు ఇవన్నీ కూడా మేము చూసుకుంటా పెరిగిన వాళ్ళమే. సో దయచేసి నేను చెప్పేది ఒకటే, 2-3 సమస్యలు అన్నా చూపించండి పేపర్లో అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అండ్ అదే రకంగా ఇగో ఇక్కడ చూసినట్టయితే, అయ్యో మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర, ఇక వాళ్ళేమో మోటార్లు మీటర్లు పెట్టలే అంటారు, వీళ్ళేమో కుట్ర వేస్తున్నారు అంటారు. మొత్తానికి కరెంట్ వస్తుందా అంటే నా మార్నింగ్ న్యూస్లోనే చాలాసార్లు కరెంటు పోయింది. ఇక్కడ చూసినట్టయితే విద్యుత్ సంస్కరణలకు మేము ఒప్పుకోలేదు, సభను తప్పుదోవ పెట్టి పట్టించే యత్నం, వ్యవసాయేతరానికే స్మార్ట్ మీటర్లు, ఉదయ్ ఒప్పందంలో ఉన్నది ఇదే, బీఆర్ఎస్ నేత హరీష్ కౌంటర్. మరో 5 ఏళ్ళుంటే హైటెక్ సిటీని అమ్మేసేవారట, ఎన్నికల్లో ఓడతాడని తెలిసే ఓఆర్ఆర్ ప్రైవేట్కు, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇంద్రమ్మ ఇళ్ల జాబితా, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతాం బట్టి విక్రమార్క, డిప్యూటీ బట్టి విక్రమార్క. ఇక అయిపోయింది, డిప్యూటీ సీఎం అన్నారు కథమైన నిరుద్యోగ వృత్తి మర్చిపోయి. బడ్జెట్లో నిరుద్యోగుల తరపున ఏమీ కూడా లేదు, గుండుసున్నా. ఎంతసేపు మనం కేంద్రం గుండుసున్నా ఇచ్చింది అని మాట్లాడుకుంటాం, కానీ రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగులకు మిగిలింది గుండుసున్నా, కొన్ని సంక్షేమ పథకాలకి మిగిలింది గుండుసున్నా, 6 గ్యారంటీలు అసలు గుండుసున్నా, ఉద్యమకారులకు 250 గజాల స్థలాలు గుండుసున్నా. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇక ఎక్కడుందండి సాటిస్ఫాక్షన్? ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ లేరు, అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఫెయిల్ అయిందని చెప్పి చెప్తా ఉన్నాను. అండ్ అలాగే రాష్ట్ర స్థాయిలో నదుల గ్రిడ్, జలవనరుల సమర్థ వినియోగానికి ఏర్పాటు చేయాలి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీ పడండి, రాష్ట్రాల సహకారంతోనే 2047 నాటికి వికసిత్ భారత్ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. సమావేశం నుంచి మమత వాకౌట్, నిధులపై మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారని ఆరోపణ, భవిష్యత్తులో ఇంకెప్పుడు హాజరు కాబోనంటూ ప్రకటన. ఇక రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్రపతి భవన్ ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకిషన్ మహారాష్ట్రకు, జిష్ణుదేవ్ త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి, బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు గాను కూడా సేవలు, రాజ కుటుంబ నేపథ్యం, అయోధ్య ఉద్యమంలో పాత్ర, దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు. సో మన తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చారు జిష్ణుదేవ్ వర్మ. సో రాజ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. అండ్ అలాగే మన ఏదైతే అయోధ్య ఉందో అయోధ్య రామ మందిరంలో కూడా సో చాలా కొట్లాడినటువంటి వ్యక్తి రామ మందిరం గురించి. అండ్ అదే రకంగా బ్యాడ్మింటన్ సంఘానికి కూడా అధ్యక్షుడు అండి. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు తెలంగాణ. అండ్ మీరు దయచేసి కొత్తగా వచ్చినారు కాబట్టి మేము చెప్పేది ఒకటే, మీరైనా ఒక గవర్నర్గా దయచేసి ఈ ప్రభుత్వానికి సంబంధించింది కాకుండా ప్రజా సమస్యలు, గవర్నర్ గారు రాజ్భవన్లో మరి ప్రజా దర్బార్ నిర్వర్తించాలా, ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీ ద్వారానన్నా దయచేసి ప్రజల తరపున మీరు తెలియజేయాలి అని చెప్పి, న్యూట్రల్గా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను సార్. అండ్ అదే రకంగా ఎస్ ఒకసారి చూద్దాము రాధాకృష్ణ గారి కొత్త పలుకు. సో మరి మన తెలంగాణ గురించి కొత్త పాలకి ఎందుకు రాయట్లే రాధాకృష్ణ గారు? సో ఆంధ్ర
ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఆర్టికల్ రాసినటువంటి రాధాకృష్ణ గారు నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ ఎందుకు మీరు ఎనాలిసిస్ రాయలేకపోతున్నారు, ఎందుకు రాయట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో ఒకసారి చూద్దాం. ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి ఆలోచనలు ఎత్తుగడలు సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి, వీటికి అలవాటు పడిన వారు అతడిని అర్థం చేసుకోవడం కష్టం, అతడి అంతరంగం అంతుబట్టదు, అన్నీ తెలిసేసరికి ప్రత్యర్థులకు జరగాల్సిన నష్టం జరుగుతుంది, జగన్ విద్వాంసాన్నే నమ్ముకున్నారు, ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా విద్వంసాన్నే నమ్ముకుంటున్నారు, జగన్ వద్ద అంతులేని ధనబలం ఉంది, అధికారం కోసం ధనం కోసం అధికారం అన్న సూత్రాన్ని జగన్ బలంగా నమ్ముతున్నారు, ప్రజా సమస్యలపై గొంతు విప్పడానికే ప్రతిపక్షం ఉంటుందన్న పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాలను జగన్ నమ్మరట. సో మొత్తం కూడా ఈ ఆంధ్రాకు సంబంధించిన పాలిటిక్స్ రాస్తున్నటువంటి రాధాకృష్ణ గారు తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేసారు. మీ కొత్త పలుకు ద్వారా, సరికొత్త పలుకు అడ్మినిస్ట్రేషన్ గురించి మీరు పలకాల తెలంగాణ గురించి అని చెప్పి మరొచ్చే వారం అన్నా నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా, అంటే నేననే కాదు నాలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు రాయాల్సిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు ఎనాలిసిస్ ఇవ్వాల్సిందే, మీరు కొత్త పలుకు రూపంలో రాయాల్సిందే అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అండ్ అదే రకంగా మిగిలిన పేపర్లు కూడా ఒకసారి చూద్దాము, అన్నిట్లో కూడా గివే ఉన్నాయా, మరి ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, డిఫరెంట్గా ఉంది కదా. ఎస్ V6 చూస్తే అంకెల గారిడి కాదు ప్రజా బడ్జెట్, బీఆర్ఎస్ లాగా పాలనను గాలికి వదిలేయం బట్టి. గాలికి వదిలేస్తున్నారా ఏం వదిలేస్తున్నారా క్లియర్గా కనిపెడతా ఉంది బట్టి గారు. బీఆర్ఎస్ లాగా పాలన, ఎస్, నిత్యం ప్రజల్లోనే ఉంటున్నమాట. ఎక్కడ ఉంటున్నారు, భూతద్దాలు పెట్టుకొని చూస్తాం మేము. ప్రజాదర్బార్లు ఏడున్నారండి మీరు, బట్టి గారు ఉన్నారా, మంత్రులు ఉన్నారా, ముఖ్యమంత్రులు ఉన్నారా, మరి ప్రజల్లో నిత్యం ఉంటున్నారని ఎక్కడ చెప్తారు మీరు, సెక్రటరియట్కి వస్తే రానియారు మీరు లోపలికి, మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రజల్లో ఉంటున్నామని. సో కూడా అమ్మేసేటోళ్ళు అసాధ్యం అనుకున్నారు, రుణమాఫీని చేసి చూపిస్తున్నమాట, ఉద్యోగాలే కాదు ప్రిపేర్ అయ్యేందుకు కోచింగ్ ఇస్తాం, ఆహా, ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు పెడతామని వెల్లడి, అసెంబ్లీలో బడ్జెట్పై చర్చకు రిప్లై. ఈ అంబేద్కర్ నాలెడ్జ్ అనేది ఫస్ట్ మంత్రులు ముఖ్యమంత్రులు 119 మంది ఎమ్మెల్యేలకు ఒక ట్రైనింగ్ సెషన్ పెట్టండి, అసలు రాజ్యాంగంలో ఏముంది, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ఎట్లా ఉంటున్నారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటున్నారు, ప్రజలలా తిరుగుతున్నారా, కోటలు కట్టుకుని ఆడనే ఉంటున్నారా, ప్రజలకు వీళ్ళకు దూరం పెంచుకుంటున్నారా, ఇవన్నీ కూడా ఒక ట్రైనింగ్ సెషన్ ఇవ్వండి దయచేసి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టార్ట్ చేస్తే మిగతా రాష్ట్రాలు కూడా మరి బుద్ధి తెచ్చుకొని స్టార్ట్ చేస్తాయి. ప్రజాస్వామ్యం అంటే ఏందో వీళ్ళకే తెలియదు, అసలు రాజ్యాంగం అంటే ఏందో తెలుసా, తెలియదు. సో అందుకని ఫస్ట్ ఇటువంటి సెంటర్లు ఎమ్మెల్యేలే ట్రైనింగ్ అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. ఎల్లంపల్లి ఫుల్లు, ఏ క్షణమైన గేట్లు ఎత్తే ఛాన్స్, ప్రాజెక్టుకు పైనుంచి భారీ వరద. చీల్చి చెండాడుతానని అసెంబ్లీకి డుమ్మా, ఒక్కరోజు మురిపంగా కేసీఆర్ తీరు, శనివారం సభలో కనిపించని ప్రతిపక్ష నేత, ఎన్నికల్లో ఓడిపోయినాక గురువారం తొలిసారి సభకు హాజరు, ఆయన మాటలు విని ఇక రెగ్యులర్గా వస్తారనుకున్న బీఆర్ఎస్ నేతలు, తీరా అసెంబ్లీకి రాని గులాబీ బాస్, అధికార పక్షానికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డ హరీష్. కేసీఆర్ గారు, మీ తీరు మారదని అడుగుతున్నా. సో మీలాంటి, మళ్ళా చెప్తున్నా, మీలాంటి నాయకులు అసెంబ్లీలో ఉండి ప్రశ్నించాలా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా సమస్యలు సంక్షేమ పథకాల గురించి మీరు మాట్లాడాలా, కేసీఆర్ అనే వ్యక్తి అసెంబ్లీకి రాకపోతే మీ పార్టీ ఇప్పటికే భ్రష్టు పట్టిపోయింది, జీరో అయిపోయింది, మీరు రాకపోతే మీ పార్టీ వర్గాలలో కానీ కార్యకర్తలలో జోష్ ఎట్లొస్తుంది,
రేపటి రోజున అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు మిగతా పార్టీ కార్యకర్తలు అవమానం చేస్తూ ఉంటే ఎట్లా ఏ ఉండవయ్యా, నువ్వేదో మాట్లాడుతూ ఉంటావు, మీ 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 అధినేతనేమో అసెంబ్లీకి రాడు ఏం రాడు ఫామ్ హౌస్లో అన్నాడు, నువ్వేమో వచ్చి ఓ వీరలెవల ఏదో ఒకటి చెప్తా ఉన్నావు, ఎట్లయితే ఎక్కిరిస్తారు సార్. సో మీ క్యాడర్ కూడా ఇక పోతుందిగా వేరే పార్టీ వైపు చూస్తుంది. మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చెప్పి మీ పార్టీ నాయకులతో సహా కార్యకర్తలతో సహా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తుంటే మీరు మీరు ఇచ్చినటువంటి మీ సోషల్ మీడియా వాళ్ళు ఇచ్చినటువంటి బిల్డప్కి మీరు వస్తున్నారేమో అనుకొని నేను కూడా ఆనందపడ్డా. ఆఖరికి గాథ అయినయ్య గారు కూడా మా ఇంటర్వ్యూలో చెప్పారు, కేసీఆర్ అనే వ్యక్తి ఎందుకు రావద్దు, రాకపోతే ఫామ్ హౌస్ దగ్గర కూర్చొని ధర్నా చేసానని లాక్కొద్దాం అసెంబ్లీకి, ఎందుకు రాడు, అవమానం ఏమన్నా కొత్తనా, ఒక్కడే స్టార్ట్ చేసిండు పార్టీ 2001లో, మరి ఇప్పుడు ఒక్కడున్నా సరే అసెంబ్లీలో గడగడలాడిస్తాడు మాట్లాడతాడు అని చెప్పి మీ గురించి ఇంత ఇంత ఎత్తున చెప్తే మీరు ఒక్కసారిగా టైర్ పంచర్ చేస్తారు. మీ నమ్ముకున్న కార్యకర్తల కోసం అన్న అసెంబ్లీకి రావాలి కదా, ఇప్పుడు వాళ్ళందరూ కూడా పక్కన నవ్వుతుర్రు, వస్తే ఏమవుతుంది సార్, కిరీటాలు పడిపోతాయా లేకపోతే ఏమవుతుంది, ఒక మాట ఒకవేళ మిమ్మల్ని అన్నా మీకే ప్లస్ అవుతుంది, అది మీ గ్రాఫే పెరుగుతుంది. ఎందుకంటే సో గాంధీ తర్వాత తెలంగాణకి జాతిపిత అని పేరు తెచ్చుకున్నారు మీరు. సో జాతిపితను అంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా, రేవంత్ రెడ్డి ఒక మాట అన్నా కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని ఒక మాట అన్నా అది ఎవరికి ప్లస్ అవుతుంది సార్, కేసీఆర్కే ప్లస్ అవుతుంది. చంద్రబాబు నాయుడు సంగతి అంతే కదా, అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడండి, చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆఖరికి ఏడ్చే పరిస్థితికి తీసుకొచ్చారు, ఇంటి కుటుంబ సభ్యులు వాళ్ళ భార్యను అన్నారని చెప్పి, భువనేశ్వర్ అన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి లెజెండరీ లీడర్ కంట నీళ్లు పెట్టుకొని ఏడ్చిండు, పక్కన ఏడ్చిండ్రు అంటే ఆయన ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టిండు. కానీ ఇదే ఈరోజు అదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి జగన్ ప్రభుత్వంలో ఆఖరికి 9 మందికే 9 11 మందినే ఉంచారు అక్కడ. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాల మాటలు అన్నారండి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు రాకుండా తప్పు చేస్తున్నారు, వచ్చే రండి మాటలు పడండి, మాటలు అంటే పడండి, మిమ్మల్ని అనేంత ధైర్యం అక్కడ ఎవరికైనా ఉంటుందా, మీరు ఒక్క మాట ఒక సామెత చెప్పారంటే అందరు సైలెంట్ అయిపోతారు అక్కడ, అందరు సైలెంట్ అయిపోతారు. సో మీరు ఎందుకు రారు అసెంబ్లీకి, ప్రజల తరఫున అసెంబ్లీకి కేసీఆర్ రావాలి, కొట్లాడాలి, మాట్లాడాలి, వాళ్ళు తిట్లు తిడితే పడాలి కూడా, అది ఏదైనా సరే మీకే మంచి జరుగుతుంది అట్లా అని చెప్పి అవమానంగా ఫీల్ అయ్యి నాకు ఇగో ఉన్నది ఇంకా అహంకారం ఉన్నది చట్ నేను ఎందుకు రావాలి తెలంగాణను సాధించినా అని చెప్పి అంటే ఇది సరికాదు. ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు, మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఇంకా ముందరికి వెళ్ళి మీ క్యాడర్ల జోష్ నింపాలంటే కేసీఆర్ అనే వ్యక్తి అసెంబ్లీలో కనబడాలా. నేను మరొక్కసారి చెప్తున్నా, మీ డప్పు కొట్టే బ్యాచ్ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్యాచ్ మీకు గట్టిగా చెప్తారో లేదో తెలియదు, కేసీఆర్ అంటే భయపడతారో లేదో తెలియదు, చెప్తారో లేదో మాకైతే తెలియదు, కానీ నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా కేసీఆర్ అనే వ్యక్తి అసెంబ్లీలో రావాలి, రాకపోతే చాలా మంది ధర్నా చేస్తారు మీ ఫామ్ హౌస్కి వచ్చి గుంజుకపోయి మరి అసెంబ్లీలో కూర్చోబెడతాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ నుంచి సర్వం తెలిసిన వ్యక్తి మీరు ఒక్కలే, ఈ సంక్షేమ పథకాల గురించి మీరు మాట్లాడినంతగా మీ బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అయినా సరే, అఫ్కోర్స్ హరీష్ రావు గారు బాగా మాట్లాడారు, అయినప్పటికీ కూడా మీరు మాట్లాడడము ఎవరు కూడా రికార్డ్స్ బ్రేక్ చేయలేరు. మీరు అసెంబ్లీకి రావాలి, కొట్లాడాలి, కేసీఆర్ ఫైటర్ అని చెప్పి మరొక్కసారి నిరూపించుకోవాలి, వాళ్ళు అడిగిన దానికి ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, పదే పదే ప్రజలందరి తరపున నేను అడుగుతా ఉన్నా, రాకపోతే మీ ఫామ్ హౌస్కి వచ్చి మరి గుంజుకపోతాం, గుంజుకపై కూర్చోబెడతాం, అది సంతోష్ అడ్డొచ్చినా ఎవరు అడ్డొచ్చినా ఎవరు కూడా ఊరుకోం, ఇది మాత్రం మరొకసారి గుర్తుపెట్టుకోవాల్సిందే. నేను డైరెక్ట్గా చెప్తున్నా, స్ట్రేట్గా చెప్తున్నా, కుండ బద్దల కొడుతున్నా, ఇక రాకపోతే మీ పార్టీ సున్నా మీరే చేతులారా చేసుకుంటున్నారు, మీరే మీ పార్టీని గల్లంతు చేసుకుంటున్నారు తెలంగాణలో అసెంబ్లీకి రాకుండా. పార్టీ అధినేత రాకపోతే పార్టీ క్యాడర్ ఎట్లా పనిచేస్తుందండి, కార్యకర్తలు ఎట్లా పనిచేస్తారండి. సో దయచేసి మళ్ళా మంగళవారం నుంచి సెషన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ సెషన్లనైనా కేసీఆర్ గారిని మేము చూడాలనుకుంటున్నాం, ప్రజల తరఫున మాట్లాడాలనుకుంటున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాళేశ్వరం స్కామ్ గురించి మాట్లాడినా మీరు సమాధానం చెప్పండి, అంటే కూడా పడండి, కానీ మీరు అసెంబ్లీకి రండి, ఇది ఒక్కటే నేను చెప్పేది. ఏంది ఇది డౌన్లోడ్ అవుతలేదా ఇది? నిన్న ఈవినింగ్ ఇది.